నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనే అయితే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు, అంటే జగనన్న అమ్మఒడికి సంబంధించిన డబ్బులు, అలాగే విద్యాదీవెనకు సంబంధించిన డబ్బులు, అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించిన డబ్బులు, అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించిన డబ్బులు ఈ ఆగస్ట్ నెలలో ఎప్పుడు వేస్తారు ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నాకు రిక్వెస్ట్ ఉంది, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే జగనన్న అమ్మఒడికి సంబంధించి కొంతమంది ఫిర్యాదు అయితే చేయడం జరిగిందనమాట. అంటే జగనన్న అమ్మఒడికి సంబంధించి మేము సరైన డాక్యుమెంట్లు ఇచ్చినా సరే మాకు అమ్మఒడి డబ్బులు పడలేదని కొంతమంది అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి వాళ్ళని ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టారో వాళ్ళు వచ్చేసేసి మొత్తం 14,000 మంది ఉన్నారన్నమాట. ఈ 14,000 మందికి సంబంధించిన డబ్బులు మనకు ఈ నెల ఆగస్టు 24వ తేదీనైతే లబ్ధిదారుల ఖాతాలను అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే జగనన్న విద్యాదీవెనకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే జగనన్న విద్యాదీవెనకు సంబంధించి 3వ క్వార్టర్ డబ్బులు వచ్చేసేసి ఆగస్ట్ 28వ తేదీన అయితే ఈ అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించిన డబ్బులు ఆగస్ట్ 30వ తేదీన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్రకి సంబంధించిన డబ్బులు ఆగస్టు 31వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ మనం ఈ వీడియోలో ఆగస్టు సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు అర్హుల బ్యాంకు ఖాతాలో ఎప్పుడు పడితే ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.